సంస్థలు ఉన్నాయి సార్. 1988వ సంవత్సరం ఇదే స్థలంలో మీ తాతగారు, నా ప్రియతమ గురువరు గురువర్యులు వైఎస్ రాజారెడ్డి గారు నేను కలిసి ఇక్కడ ఇదే ప్రాంగణంలో వైఎస్ఆర్ యువసేన అన్నది ఏర్పాటు చేసి ఆ రోజున రాష్ట్రంలో ఒక ప్రభంజనం సృష్టించినాం సార్. మళ్ళీ 1992లో మీ తండ్రి గారు, మళ్ళీ నా గురువు గారు ప్లీనరీ జరిగింది సార్ ఇక్కడ. అప్పుడు ఇదే ప్రాంగణంలో మొత్తం ఆ ప్లీనరీకి సంబంధించిన అసమ్మతి రాజకీయాలన్నీ కూడా ఇక్కడనే చేయటం జరిగింది సార్. మళ్ళీ వారి కుమారులుగా మీరు ఈ సభలోకి రావటం అన్నది నిజంగా కూడా ఇది నేను సంకల్పించినటువంటిది కాదు. యాదృచ్ఛికంగా మూడు సంఘటనలు, మూడు తరాలకి తాత తండ్రి కుమారుడు మూడు తరాలకు పనిచేసినటువంటి భారతదేశంలో ఇంత సాన్నిహిత్యంతో పనిచేసినటువంటి రాజకీయ నాయకుడిని కూడా నేనే అయి ఉంటాను సార్. అలాగే ఇంకొక సంఘటన కూడా సార్, మీరు నా గురువు గారైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరి హయాంలో టీటీడీ చైర్మన్ అవ్వటం అన్నది ఇద్దరు ముఖ్యమంత్రులకు భవిష్యత్తులో ఇంకెవ్వరికీ కూడా సాధ్యము కానటువంటిది. ఇద్దరు ముఖ్యమంత్రులలో వాళ్లకు శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కరు టీటీడీ చైర్మన్ అవ్వటం అన్నది నాతోనే మొదలు, నాతోనే ఆఖరు సార్, ఇంకెవరు కూడా కాలేరు. ఇలా మూడు ముఖ్యమైనటువంటి విషయాలకు ఇది ప్రాతిపదిక అయ్యింది సార్. మీకు మరీ శత సహస్ర కోటి వందనాలు తెలియజేసుకుంటూ ఉద్యోగస్తుల పట్ల, ప్రజల పట్ల మీరు చూపుతున్నటువంటి ఆదరణ ఎనలేనటువంటిదని సదా తిరుపతి మీకు ఎల్లవేళలా కృతజ్ఞతలై కృతజ్ఞతాంజలి ఘటిస్తూ మీ సేవకులుగా, శిష్యులంగా, మీ అనుచరులంగా, మీ అనుయాయులంగా, మీ నాయకత్వం కింద పనిచేయటం ఒక వరంగా, భాగ్యంగా భావిస్తూ ఈ రోజున మీ సంకల్ప బలం మరింత దృఢంగా కొనసాగాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు సార్.